ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అనేకానేక సమస్యలతో ఎంతోమంది సతమతమైపోతూ ఉంటారు ఎవరు ఏ పరిహారం చెప్పినా మరి మనిషి సహజంగా అసజీవి ఏమో ఈ పరిహారం ఆచరిస్తే మరి నాకు సత్ఫలితాలు కలుగుతాయి అన్న సదుద్దేశంతో చేస్తూ ఉంటారు ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటూ ఉంటుంది కొద్దిమందికి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఎన్ని మందులు వాడినా తగ్గదు అంటే దానికి గల ప్రధాన కారణము కేతుగ్రహ ప్రభావము అని అంటాము అలాగే కొద్దిమందికి వివాహము లేట్ అవుతూ ఉంటుంది ఎన్ని సంబంధాలు చూసినా కుదిరినట్టుగా అనిపిస్తుంది కానీ కుదరకపోవటము ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు కూడా అలా గడిచిపోవటం అనేది కూడా నిత్య జీవితంలో ఎంతోమంది జాతకాల్లో గమనిస్తూ ఉంటాము మరి వారు కూడా చక్కగా ఈ పరిహారం ఆచరించవచ్చు నానా అలాగే అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి అని బాధపడుతుంటారు లేదా వారి సొమ్ము బయట ఇచ్చి ఇరుక్కుపోయి తిరిగి పొందక బాధపడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు ఈ విధంగా అనేకానేక సమస్యలతో సతమతమయ్యేవాళ్ళు ఈ రెండు రోజులు వారానికి ఈ రెండు రోజులు దీపారాధన ఎలా చేయాలి అని అంటే వారంలో రెండు రోజులు అంటే మంగళవారము ఆదివారము ఈ రెండు రోజులు కూడా వీలైనంత వరకు కూడా తప్పనిసరిగా మరి మీ గృహంలోనే ఆచరించవచ్చు సాయంత్రం పూట మంగళవారం అయితే మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్యలో ఆదివారం అయితే నాలుగున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్యలో దీపారాధన అనేది చేయటం చాలా చాలా మంచిది ఆ దీపారాధన అనేది కూడా ఏడు ఒత్తులు వేసి దీపారాధన మన గృహంలోనే పూజా మందిరం దగ్గర అంటే గణపతికి అనమాట వెలిగించటము అనేది గణపతి ముందు చక్కగా ఏడు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయడము చాలా చాలా మంచిది చేసి మీరు ఏ సమస్యతో అయితే సఫర్ అవుతుంటారో ఆ ఫలానా సమస్య అనేటువంటిది విన్నవించుకొని దానికి చక్కని పరిష్కారం చూపించమని కనుక వేడుకుంటే ఆ భగవదానుగ్రహం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోయి సకల సిరి సంపదలు మరి కలుగుతాయి అందుకని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్నవే ఎక్కువగా తెలియచేస్తూ ఉంటానన్నాన అలాగే ఇంకా ఎవరైనా సరే ఏదైనా సమస్యలతో సఫర్ అవుతూ ఉంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి చాలామంది కూడా మీది కన్సల్టేషన్ ఫీజు ఎంత అని చెప్పేసి చాలామంది కామెంట్స్లో పెట్టారు అందువల్ల తెలియజేస్తున్నాను నాది ఒకళ్ళకి థౌజండ్ రూపీస్ కన్సల్టేషన్ ఫీజు ఒకళ్ళకి ఒకసారికి వెయ్యి రూపాయలు ఫీజు సో ఎవరికైనా ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నానా ప్రతి సమస్యకి పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా సఫర్ అవుతూ ఉంటారు ఎక్కువ మంది వాటికి కూడా ఒక అమ్మగా చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి